హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతా లక్ష్మి ఛానల్. ఇప్పుడు వరకు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చేయబోయే రెసిపీ పచ్చి రొయ్యల కారం పచ్చడి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, అలాగే పచ్చిరొయ్యలు, సాల్ట్, పసుపు. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. గసగసాలు, లవంగాలు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని మనం ఆయిల్ వేసుకుందాం. త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు మన ఆయిల్ హీట్ ఎక్కింది కదా, మనం ఆయిల్ పెట్టినాం కదా, కడాయి పెట్టి ఆయిల్ పెట్టినాం కదా, ఆయిల్ హీట్ ఎక్కినాక ఫస్ట్ మనం ధనియాలు వేసుకున్నాం, అలాగే జీలకర్ర, అలాగే గసగసాలు, లవంగాలు వేసుకున్నాం. మనం ఒకసారి ఫ్రై చేసుకున్నాం. ఇవి ఫ్రై అవ్వనిద్దాం కొంచెం, 2 మినిట్స్. తర్వాత మనం ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం. మన గసగసాలు, లవంగాలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేయించుకున్నాం కదా, ఈ మిక్సర్ ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఎండుమిర్చి ఫ్రై అయ్యాయి కదా, ఆ ఆయిల్ మిగిలి తీసిన ఆయిల్లోనే మనం ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మన ఆనియన్స్ బాగా ఫ్రై అవనిద్దాం. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. బాగా కాటేజ్ అయిన వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఓకే, మన ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. కొన్ని ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యి చల్లగా అయినాక మనం మిక్సీ చేసుకుందాం. మన ఆనియన్స్, అలాగే మన ధనియాలు వేయించుకున్న పేస్ట్ పావు కూడా, ఈ రెండు ఇంగ్రీడియంట్స్ మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్స్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చల్లగా రూమ్ టెంపరేచర్కి వచ్చినాక మనం మిక్సీ చేసి పేస్ట్ చేసుకుందాం. మన ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఎండుమిర్చి మిక్సీ పెట్టుకున్నాం, అలాగే లవంగాలు కూడా వేసుకున్నాం. అలాగే మన ఆనియన్స్, వెల్లుల్లిపాయలు కూడా మిక్సర్లో వేసుకుందాం. మన టేస్ట్ సరిపడా కల్లుప్పు వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఆనియన్, ధనియాలు ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం, ఇక మిక్సర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాం. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం కారం పచ్చడి చేస్తున్నాం కదా, పచ్చిరొయ్యలు కారం పచ్చడి. సో ఒక 4 స్పూన్స్ పట్టింది. మళ్ళీ ఫస్ట్ 3 స్పూన్స్ వేసుకున్నాం ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు ఒక 4 ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాం కదా, 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం కదా ప్యాన్లో. ఇప్పుడు మనం ఫస్ట్ వెల్లుల్లిపాయలు, అలాగే జీలకర్ర ఇవి రెండు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్నాం. అలాగే మన కరివేపాకు. Thank you.
ఫ్రాన్స్ వేసుకున్నాం మన వెల్లుల్లిపల్లి తాలింపు సమ్మలన్నీ వేగినాక. మన ఫ్రాన్స్ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు వేసుకున్నాం. మనం పసుపు తీసుకుని ఫ్రాన్స్ బాగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో తాలింపులోని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన రైల్ అన్ని బాగా ఫ్రై అయ్యాయి కదా, ఆయిల్ అంతా కూడా బయటకు వస్తుంది. మనం ఫ్రాన్స్ వేగినాక ఆయిల్ అంతా వదిలేస్తుంది కదా. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం, పేస్ట్ వేసుకున్నాం. ఫస్ట్ మనం ఆనియన్స్ ధనియాలు అవి ఎండుమిర్చి మిక్స్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేద్దాం. కొంచెం గిన్నెలో కూడా వాటర్ వేసుకుని మిక్స్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మిక్సర్ అంతా వేసుకున్నాం కదా, అదంతా మిక్స్ చేసుకుందాం. మనం పేస్ట్ ఏదైతే వేసుకున్నామో కొంచెం వాటర్ వేసుకుని ఇదంతా కూడా బాగా కుక్ అవ్వడం వాలి. 2 మినిట్స్ పడుతుంది. మనకి చుట్టూ ఎడ్జెస్ అంతా ఆయిల్ ఫుల్గా వదిలేస్తుంది. కొంచెం రోస్ట్ అవ్వాలి పేస్ట్ని కూడా. ఇది మనం కార పచ్చడి కర్రీలా కూడా ఉంటుంది. ఇది మనం బయట వదిలేస్తే 3 డేస్ ఉంటుంది, అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోరేజ్ చేసుకుంటే 15 డేస్ ఉంటుంది. ఒక 2 మినిట్స్ చూసారా, అప్పుడే మన ఆయిల్ అంతా కూడా వదిలేస్తుంది. ఒక 2 మినిట్స్ మంచి స్మెల్ అయితే వస్తుంది, అరోమా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఫ్రాన్స్ కార పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా మీరు ఎడ్జెస్ అంతా కూడా ఆయిల్ వదిలేస్తుంది మనం వేసుకున్న మిక్సర్ అంతా. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు మన ఫ్రాన్స్ కార పచ్చడి ఎడ్జెస్ అంతా కూడా ఆయిల్ వదిలింది కదా. మనం ఇది మనం పెద్ద రైలుతో చేసుకున్నా, ఇంకా చిన్న రైలుతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది పెద్ద రైలు కంటే చిన్న రైలుతో అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఈ పచ్చడి మనకి బయట ఉంచుకుంటే 3-4 డేస్ ఉంటుంది, అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 డేస్ to 1 మంత్ ఉంటుంది. మనం కావాలంటే కొంచెం వెనిగర్ వేసుకున్నాం అనుకో, ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మన పచ్చి రైలు కార పచ్చడి రెడీ అయిపోయింది. మంచి కలర్, మనం ఇందులో ఏమి కారపొడి ఏమీ వేయలేదు, ఓన్లీ ఎండుమిర్చితోనే. అలాగే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఓన్లీ వెల్లుల్లిపల్లి వేసుకుందాం తాలింపుకి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన కారం పచ్చిరేలు కారం పచ్చడి రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన పచ్చిరేలు కారం పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చేటట్టు